తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి చంద్రుతి మండలం జోగాపూర్ గ్రామంలోని దళితులు దూరం కావడం అన్యాయమని అన్నారు జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్. మండలంలోని చాలా గ్రామాల్లో ఒక్కో యూనిట్ చొప్పున మంజూరు చేసిన నాయకులు జోగాపూర్ గ్రామ దళితులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ పథకమైనా తమ గ్రామస్తులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిందో మరి ఆ దళిత బంధు రూపంలో మన చంద్రుతి మండలంలోని చాలా గ్రామాలకు ఒక్కో యూనిట్ రెండు యూనిట్లు కేటాయించడం జరిగింది. మరి ఒక ఎంపీటీసీగా నా పరిధిలో ఉన్నటువంటి జోగాపూర్ మరియు రామారావుపల్లి గ్రామాలకు ఒక్క యూనిట్ కూడా కేటాయించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా నేను భావిస్తా ఉన్నా. ఎన్నోసార్లు మండల పరిషత్ వేదిక కావచ్చు, ఎమ్మెల్యే గారికి కావచ్చు, ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా మేము జోగాపూర్ రామారావుపల్లి గ్రామంలో ఖచ్చితంగా దళిత బంధు యూనిటే కావచ్చు, దళితులకు మూడు ఎకరాల భూమే కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కావచ్చు ఇవ్వాలని చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం గడువు కూడా రానున్న డిసెంబర్లో ముగుస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి మిగతా గ్రామాల మాదిరిగానే మన జోగాపూర్ రామారావుపల్లి గ్రామాలకు కూడా డబుల్ బెడ్రూమ్లు అయినా, దళిత బంధు అయినా, బీసీలకు లక్ష రూపాయల సాయం అయినా కూడా ఖచ్చితంగా అందించడంలో ముందంజలో ఉండాలి. లేని పక్షంలో బీసీలను ఎస్సీలను ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమం చేసే దిశగా ముందుకు పోతామని చెప్పేసి కోరుతా ఉన్నాను.